జ్యోతిబా ఫూలే గారి జన్మదినోత్సవాన్ని ఫిక్స్ చేసినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే డిఆర్ఓ గారికి, అక్కడి నుంచి కూడా మళ్ళీ అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమం జరిపించమని చెప్పినటువంటి కలెక్టర్ మేడం గారికి, ఇక్కడ ఫిక్స్ చేసినటువంటి అధికారులకి, అనధికారులకి, సిబ్బందికి అందరికీ కూడా తీసుకెళ్ళే తరఫున మా యొక్క ధన్యవాదాలు. ఇది ఎంసీసీ బోర్డు ప్రకారంగా మనం చేయవలసింది కాబట్టి జేసీ గారిని గార్లెండ్ చేసి వెళ్ళవలసిందిగా కోరు. సార్ నిలబడ సార్ 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 ఓకే జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా గౌరవనీయులు మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వారు తమ సందేశం ఇవ్వాల్సి జన్మదినోత్సవం పురస్కరించుకుని వారి యొక్క చిత్రపటాన్ని నివాళులర్పించుకుంటున్నాము. మహాత్మా గాంధీ గారు అలాగే జ్యోతిరావు ఫూలే వీరిద్దరినే మహాత్మా అనే పేర్లతో మనం గౌరవించుకుంటాము. అంటే వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఆచరణలు కానీ చాలా ఉన్నతంగా ఉంటాయి. సాధారణమైన వ్యక్తుల్లాగా వాళ్ళు ఆలోచించరు. అండ్ ఆ సమయంలో 1800s ఉన్నటువంటి కట్టుబాట్లు, దురాచారాలు వాటి మధ్యలో ఆయన చేసినటువంటి పని మెయిన్గా ఉమెన్కి సంబంధించి ఎడ్యుకేషన్ కానీ, రీ మ్యారేజ్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ అబలిషన్ గురించి ఫైట్ చేయడం కానీ, ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి ఆయన చేసినటువంటి కృషి కానీ, అలాగే వారి సత్యమణి సావిత్రిబాయి ఫూలే గారు కూడా ఫస్ట్ గర్ల్స్ స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసింది వాళ్ళు. ఇలాగ వాళ్ళు అనేకమైనటువంటి కృషి చేశారు. ఆ రోజుల్లో చాలా ఏమంటారు, వాళ్ళ మీద చాలా దాడులు జరిగినాయి. వాళ్ళని చాలామంది అపోజ్ చేశారు. హిందూ ధర్మాన్ని నాశనం చేస్తామని చెప్పి వాళ్ళ మీద చాలా చేశారు. అయినా చేసినా కూడా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కోసం వాళ్ళు కట్టుబడి ఆయన ఫైట్ చేసి ఆయన అనుకున్నది సాధించారు. సమాజంలో మార్పు తీసుకొచ్చారు. సో సమాజంలో మార్పు తీసుకుని రావాలంటే ఇప్పుడు అందరితో నలుగురితో పాటు నారాయణ అనేటువంటి ఆలోచనలో కాకుండా ఒక ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకొని మనం కృషి చేస్తే మనకి నేచర్ కూడా సహకరిస్తుంది. మనకి తెలియని శక్తి మనలో వస్తుంది. ఆటోమేటిక్గా మంచి పనులు చేసి మంచి విజయాలను మనం సాధించవచ్చు. సో ఇది వారి జీవితం నుంచి మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకున్నాము. అలాగే మనకున్నటువంటి ఉద్యోగ బాధ్యతలో కూడా మనం కృషి చేద్దాము. ఇంకా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి ఎన్నికల వేదికలో అందరూ కూడా చాలా బిజీ బిజీగా గడుపుతూ ఉన్నాము. సో మనకున్న డ్యూటీస్ని మంచి ఫోకస్తో, మంచి కాన్సన్ట్రేషన్తో మనం చేసి మన జిల్లాకి, అలాగే గౌరవ కలెక్టర్ గారికి మంచి పేరు తీసుకురావచ్చు. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.